హలో వ్యూవర్స్, ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ వెస్పా మోడల్, టిఎన్ఆర్ మోడల్, ది మోస్ట్ కంఫర్టబుల్ మోడల్. దీని గురించి మేము బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో మీకు ఫస్ట్ వచ్చేసి కంఫర్టబుల్ సీటింగ్ ఉంటుంది, డ్యూయల్ సీట్ ఉంటుంది. ఫ్రంట్ కూర్చున్న అతనికి కంఫర్ట్ చాలా ఉంటుంది, ప్లస్ వెనకాల కూడా కంఫర్ట్ కూర్చోవచ్చు. ఇందులో లేడీస్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, అండ్ వెనకాల పట్టుకోవడానికి గ్రిప్ ఇచ్చారు. 10 inches టైర్స్ అండ్ హెవీ షాక్ అబ్జర్వర్ ఇచ్చారు. ఇది మీరు ఎక్కడెళ్ళినా, జనరల్గా ఎలక్ట్రిక్ స్కూటర్లో షాక్ అబ్జర్వర్ ప్రాబ్లం ఉంటుంది, బట్ ఈ స్కూటర్లో మంచి షాక్ అబ్జర్వర్ ఇచ్చారు. ఇది ఇండియన్ షాక్ అబ్జర్వర్. అండ్ మీకు దీంట్లో వచ్చేసి 10 inches టైర్ ఉంటుంది, కంఫర్టబుల్ మోడల్, మంచి హెడ్లైట్ ఉంటుంది, ఫుల్ ఫోకస్ ఉంటుంది, హై బీమ్ లో బీమ్, ఇండికేటర్స్ విత్ బజర్ ఉంటుంది. జనరల్గా ఏంటంటే మనం ఇండికేటర్ వేసి మర్చిపోతాము, బట్ దీంట్లో బజర్ సౌండ్ ఉంటుంది కాబట్టి అది మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. ప్లస్ దీంట్లో డిస్ప్లేలో మీకు ఎన్ని కిలోమీటర్స్ బ్యాటరీ స్టోరేజ్, పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా చిన్నపిల్లలకి ఎక్సలేటర్ ఇస్తే బండి మూవ్ కాదు, మళ్ళీ ఆన్ చేస్తేనే మూవ్ అవుతుంది. 3 modes ఉంటాయి, 1, 2, 3 స్పీడ్ మోడ్స్. 1 mode మీకు 1 mode, 2 mode, 3 mode స్పీడ్ మనం చేసుకోవచ్చు. ప్లస్ 2 side హారన్ ఉంటుంది, ప్లస్ మీకు చిన్న డిక్కీ ప్లేస్ ఇచ్చారు ఫ్రంట్లో. ప్లస్ సీట్ వచ్చేసి కంఫర్టబుల్ సీట్, ప్లస్ దీనికి హెవీ పెద్ద ఫుల్ హెల్మెట్ పెట్టుకోవచ్చు. ఎంత ప్లేస్ ఇచ్చారు, ఎంసీవీ ఆన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే ట్రిప్ అయిపోతుంది. ప్లస్ మీకు సైడ్ స్టాండ్ ఇచ్చారు, ఈ మిర్రర్స్ ఇచ్చారు. దీంట్లో ఏంటంటే అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏంటంటే కొంచెం హైట్లో కాళ్ళు పెట్టుకునేది ఉంటుంది, దీంట్లో అలా కాదు. మామూలు నార్మల్ లెవెల్లోనే మీకు ఫుట్ బోర్డ్ అనేది ఉంటుంది. సో దట్ ఏంటంటే కొంతమంది, చాలామంది ఏంటంటే కిందికి కూర్చోవాలని ఉంటుంది, కాళ్ళు కింద పెట్టి సౌకర్యంగా కూర్చోవాలని ఉంటారు, వాళ్ళకి ఇది సరిపోతుంది. ప్లస్ ఇది మోడల్ ఎక్సలెంట్ లుక్స్ ఉంటాయి. దీంట్లో బ్యాటరీ వచ్చేసి ఫైర్ ప్రూఫ్ బ్యాటరీ అండి, ఇది ఫైర్ అవ్వదు. ఇప్పుడు చాలా మీరు చూస్తుంటారు ఎలక్ట్రిక్ స్కూటర్లో ఫైర్ అవుతున్నాయి, ఇది ఇందులో ఫైర్ ప్రూఫ్ ఇచ్చాము. ప్లస్ దీన్ని ఇది మీకు 2 hours ఛార్జ్ అయిపోతుంది, ఒకసారి ఛార్జ్ చేస్తే 80 kilometers వెళ్తుంది. మీకు సెకండ్ బ్యాటరీ పెట్టుకునే ఆప్షన్ ఉంది ఇందులో. సో 80+80 160 kilometers దాకా మీరు దీని రేంజ్ తీసుకెళ్ళచ్చు. ప్లస్ వెనకాల కూడా ఫ్రంట్ ఎల్ఈడి చూపించాను, ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను, అది కూడా ఫుల్లీ ఎల్ఈడి ఉంటుంది. మీరు లైట్ వేసినప్పుడు అలా వస్తుంది, బ్రేక్ వేసినప్పుడు బ్రేక్ లైట్ కూడా వస్తుంది. సో ఫుల్లీ కంఫర్టబుల్ వెహికల్. ఎలక్ట్రిక్లో ఇంత కంఫర్ట్ ఉన్న వెహికల్ ఏది ఉండదు. ఈవెన్ నేను చెప్పగలుగుతాను ఏంటంటే, పెట్రోల్ వెహికల్ కంటే కూడా ఇది పెద్దగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్ అంటే అన్ని చిన్నగా ఉంటాయి, బట్ ఈ వెహికల్ చాలా పెద్దగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు డ్రైవ్ చేసినా ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా డ్రైవ్ చేయొచ్చు. సో ఇదండి స్కూటర్ గురించి. ఇంకా మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే మా షోరూమ్కి విజిట్ చేయండి, మీ డిస్క్రిప్షన్లో పెట్టుంటారు. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు డౌట్స్ ఉంటే కాల్ చేయండి. దీని ప్రైస్ అన్నీ మీరు కాల్ చేయండి, మేము చెప్తాము. ఎందుకంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, అందుకనే మేము ప్రైస్ డిస్క్లోజ్ చేయట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.